హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎద్దరపూడి సులోచనారాణి గారు రాసిన సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అండి. ఇక కథలోకి వెళ్దామా. ఒకరోజు జయంతి గదిలో పుస్తకం తిరగొస్తూ కూర్చుంది. వేళ్ల పట్టున తినటం, ఎవరైనా వస్తే బాతాకాణి కొట్టటం, లేకపోతే పుస్తకాలు చదవటం తప్ప ఇంకేం పనిలేదు. అప్పటికి సునంద పిల్లలకు స్వెటర్లు అల్లిచ్చింది. కామేశ్వరమ్మ గారికి ప్లాస్టిక్తో ఒక బ్యాగ్ చేసి ఇచ్చింది. కానీ అవే మనిషికి అలసట తెప్పించేవి కానీ మానసికంగా తృప్తినిచ్చేవి కానీ కావు. క్రిందటి రోజున సునంద వచ్చినప్పుడు, ఏం తోచట్లేదు అంటే, ఏదో పని కల్పించుకో, లేకపోతే శేఖరాన్ని అడుగు, అతనే చూపిస్తాడు అని సలహా ఇచ్చింది. అతన్ని అడిగితే బాగానే ఉంటుంది, కానీ ఎలా అడగాలన్నదే సమస్య. అతను వేసే ఎదురు ప్రశ్నలకి తట్టుకోవాలంటే భయం. ఆ రోజు చెండాలికా డ్రామాకి వెళ్ళి వచ్చిన తర్వాత శివరామ్తో తన మాటలు విన్నాడని భయపడింది. కానీ అతను పట్టించుకున్నట్టే లేదు, మామూలుగానే ఉన్నాడు. 2-3 రోజుల వరకు జయంతికి ఏదో దొంగతనం చేసినట్టు అనిపించింది. శేఖరం విశ్రాంతి తీసుకునే సమయం ఇది. సునంద సలహా గుర్తు తెచ్చుకొని లేచెళ్ళింది. జయంతి లోపలికొచ్చేసరికి శేఖరం గదిలో కూర్చొని మేజోళ్ళు వేసుకుంటున్నాడు. ఈ ఇంట్లో అందరూ పనిచేస్తున్నారు, ఉపోద్ఘాతంగా అంది. శేఖరం తలెత్తి విస్మయంగా చూశాడు. జయంతి చూపులు తిప్పేసుకుంటూ, నాకే సిగ్గేస్తుంది, నేనొక్కదాన్నే ఏ పని పాట లేకుండా కూర్చొని తింటున్నాను. బాగుంది, తినటం పని కాదని ఎవరంటారు, గంభీరంగా అన్నాడు. పరిహాసం కాదు, నిజంగా అడుగుతున్నాను, మీరు నాకేదైనా పని చూపించాలి. ఏ పని చేస్తావు చెప్పు. ఇదివరకు సెక్రటరీగా ఉన్నప్పుడు ఏం చేసేదానో అది. బాగానే ఉంటుంది, కానీ మరి సునంద భర్తను తీసేయాల్సి వస్తుంది. జయంతి మౌనం వహించింది. పాపం వాళ్ళకి శేఖరం ఈ ఉద్యోగం ఇచ్చినప్పటి నుంచి నిశ్చింతగా సుఖంగా ఉంటున్నారు. రోజుకు కనీసం 2-3 సార్లైనా సునంద శేఖరం చేసిన ఉపకారాన్ని జ్ఞప్తికి చేసుకోకుండా ఉండలేకపోతుంది. హఠాత్తుగా ఈ ఉద్యోగం పోతే, జయంతికి ఇది ఇష్టం అనిపించలేదు. అసలు దానికి శేఖరం ఒప్పుకుంటాడన్న నమ్మకం కూడా లేదు. పోనీ, ఇంకేదైనా. శేఖరం గదంతా పరిశీలిస్తూ, ఏం పని చేస్తావు నువ్వు, నాకేం కనిపించటం లేదు అన్నాడు. ఏదైనా సరే, సాక్స్ పూర్తిగా తొడుక్కున్న శేఖరం, ఏ పనైనా సరేనా, ఆత్మగౌరవం లాంటిది అడ్డురాదా అన్నాడు. మొహంలో కోపం తొంగి చూసినా నిగ్రహించుకొని అన్నట్టు తలూపింది. అయితే ప్రస్తుతం నా కంటికి కనిపిస్తున్నవి ఇవి. నా బూట్లు రోజు పాలిష్ చేయటం, నేను రాత్రిపూట వేసుకునే పంచ షర్టు రోజు ఉతకటం, ఇంకా అంటూ తలెత్తాడు. కానీ జయంతి అప్పటికే గిరుక్కును వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. మర్నాడు అర్జెంటు పని మీద బయటకు వెళ్ళటానికి బయలుదేరిన శేఖరం బట్టలేసుకొని గబగబా బూట్ల దగ్గరకు వచ్చి చూశాడు. వాసు కోపంగా అరిచాడు. వాసు పరిగెత్తుకొచ్చాడు. ఒళ్ళు దగ్గరించుకునేనా ఈ పాలిష్ చేసింది, ఏమిటి పద్ధతంతా, నా ప్యాంటు ఉండాలా తగలడాలా అన్నాడు చిరాగ్గా. వాసు భయంగా మౌనం వహించి చూస్తుండిపోయాడు. మాట్లాడవే, నిద్రపోతున్నావా, శేఖరం మరింత కోపంగా కసిరాడు. అవి ఈరోజు నేను చేయలేదండి. మరెవరు చేశారు? అమ్మగారండి, నేను చెప్తుంటే వినలే లేదు. అమ్మాయి గారా, శేఖరం వెనక్కి తగ్గాడు. అంటే, ఓహో, ఇప్పుడు అర్థమైంది, నిన్న తమాషాగా అన్న మాటలు నిజంగానే సీరియస్గా తీసుకున్నదన్నమాట. శేఖరం మొహంలో కోపం ఎగిరిపోయింది. కానీ ప్రసన్నతని పైకి కనిపించకుండా, అమ్మాయి గారు నా బూట్లు తుడిచేటట్లయితే నువ్వెందుకు ఇక్కడ, గాడిదలు కాయటానికా, బుద్ధి లేదు, వెళ్ళు, వెళ్ళి త్వరగా ఇంకో జత పాలిష్ చేసి తీసుకురా, అర్జెంట్ అన్నాడు. వాసు తూనీయగలా పరిగెత్తాడు. మరో 5 నిమిషాల్లో నిగనిగలాడుతున్న మరో బూట్లు తీసుకొచ్చి శేఖరం కాళ్ళ దగ్గర పెట్టాడు. అమ్మాయి గారేం చేస్తుంది?
బట్టలు ఉతుకుతున్నారండి. అమ్మాయి గారు బూట్లు తుడవటమే కాదు, ఇంకా చాలా పనులు చేస్తుంది అన్నట్టుంది వాడి ధోరణి. బట్టలు ఉతుకుతుందా? ఉలిక్కి పడుతూ పని మనిషి ఏమైనాడు అన్నాడు. ఉన్నాడండి, దొడ్లో ఏదో పని చేస్తున్నాడు. నేను రమ్మంటున్నానని పిలుచుకురా, బూట్లు తొడుక్కుంటూ అన్నాడు. మళ్ళీ పరిగెత్తాడు. అయ్యగారు ఎందుకు అర్జెంటుగా పిలుస్తున్నారంటే పని చేస్తున్న వాడల్లా వదిలిపెట్టి ఆత్రంగా పరిగెత్తుకొచ్చాడు. వాడొచ్చేసరికి శేఖరం నిలువుటద్దం ముందు నిలబడి తలదూవుకుంటున్నాడు. పిలిపించారా? గుమ్మం బయట ఒదిగి నిలబడి వినయంగా అడిగాడు. ఈరోజు తారీఖు ఎంత? వెనక్కి తిరగకుండానే అడిగాడు శేఖరం. తారీఖ ఆశ్చర్యంగా తలమురిగినంత పనైంది వాడికి. తారీఖు అడగటానికి తన్ని పిలవటం ఏమిటి? శేఖరం వెనక్కి తిరిగి, తారీఖెంత? నిన్నే అన్నాడు రెట్టిస్తూ. పని మనిషి నెత్తిగోక్కుంటూ నిలబడిపోయాడు. గిన్నెలు తోముకునేవాడికి, దొడ్లు ఉడుచుకునేవాడికి తారీఖులేం గుర్తుంటాయి? ఒక్క పహాలీ తప్ప. వాసు, తారీఖెంతరా? పదండి, పక్కగా నిలబడిన వాసు సగర్వంగా చెప్పాడు. ఇదిగో ఈ నెల జీతం, ఇది తీసుకొని నువ్వు తక్షణం దయచేయి. జేబులోంచి డబ్బు తీసి గిరాటెట్టాడు శేఖరం. బాబుగారు, పని మనిషి పూర్తిగా బిత్రపోయాడు. అవునరా, అమ్మాయి గారు నా బట్టలు ఉతుకుతుంటే నువ్వెందుకు ఇంకా? నా నెత్తినెక్కటానికా? వెళ్ళు కోపంగా అన్నాడు. అయ్యగారి కోపంలో అంతరార్థం ఇట్టే కనిపెట్టేసిన వాడు వెంటనే చేతులు నులుపుకుంటూ మొత్తుకుంటున్న మొహంతో, నేనేం చెయ్యనండి, బాత్రూంలోంచి వెళ్ళిపోమ్మని బట్టలు లాక్కుంటే ఏం చెయ్యాలో మీరే చెప్పండి. పొరపాటైంది బాబు, ఈసారికి క్షమించండి అని లెంపలేసుకున్నాడు. గదిలోకి వచ్చి కింద పడిన డబ్బులు తీసుకొని కళ్ళకు అద్దుకొని శేఖరానికి అందిస్తూ, పిల్లలు గలవండి, తమ దయ మీద బతుకుతున్నాం, ఇంకెప్పుడు చెయ్యను, చేస్తే తన్ని తగలేయండి అన్నాడు. శేఖరం క్షణసేపు వాడిని తీవ్రంగా చూసి, సర్లేపో, ఒక్కసారి ఇచ్చింది తీసుకోవటం నాకు అలవాట్లేదు. రాఖీ పండగొస్తుందిగా, నీ పిల్లలకి బట్టలు కుట్టించుకో, ఇంకోసారి ఇలాంటిది నా చెవిన పడిందంటే బాగుండదు అన్నాడు గంభీరంగా. ఈసారి ఇంకొంచెం ఆశ్చర్యపోయిన వాడు ఆనందంతో వికసించిన మొహంతో వాసు వంక విజయ గర్వంతో చూస్తూ డబ్బులు బొట్లో దోపుకొని వెళ్ళిపోయాడు. ఆ రోజు మర్నాడు బయట పనులతో శేఖరానికి ఊపిరి సలపలేదు. భోజనానికి కూడా ఇంటికి రాలేనంత తొందరలో ఉండిపోయాడు. మూడో రోజు మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత గదిలో మంచం మీద పడుకొని పుస్తకం తిరగేస్తూ ఉన్నాడు. ఇంతలో జయంతి లోపలికొచ్చింది. శేఖరం చూసి కూడా చూడనట్టు ఊరుకొని పేజీలు తిప్పసాగాడు. మీరు కొంచెం వాసుని పని మనిషిని కేకలేయాలి, ఫిర్యాదు చేస్తున్న ధోరణిలో అంది. ఎందుకు? పుస్తకం తీసి ఆశ్చర్యపోతున్నట్టు చూస్తూ, ఏం అపరాధం చేశారాళ్ళు అన్నాడు. మొన్న నిన్న ఈరోజు కూడా నేను మీ బూట్లు తొడవబోతే వాసు వాటిని లాక్కొని, నేనేం చేస్తాను ఇక్కడ, గాడిదలు కాస్తానా అంటూ వాటిని నాకు అసలు అందివ్వలేదు. పని మనిషి ఏమో అసలు బాత్రూంలో అడుగు పెట్టేందుకే వీలు లేకుండా గుమ్మానికి అడ్డంగా నిలబడి, వీల్లేదండి, మీరు బట్టలు పిండితే నేనెందుకు ఇక్కడ, ఎవరిని ఎత్తికెక్కటానికి అన్నాడు. శేఖరం మహానికి పుస్తకాన్ని పూర్తిగా చాటు చేసుకున్నాడు. మీరిది ఆషామాషిగా తీసుకోవద్దు, నన్నేం చేయమంటావు? వాళ్ళని పిలిచి కేకలేయండి. ఎందుకు? తీసుకున్న జీతానికి న్యాయంగా పనిచేస్తున్నందుక? లేకపోతే ఉద్యోగంలో నుంచి తీసేయండి. నా వల్ల కాదు, వాళ్ళకిని మీ సునంద మొగుళ్ళ పిల్లాజల్లా ఉన్నారు. అయితే నాకు ప్రత్యేకంగా ఏదైనా పని చూపించండి, మొండిగా అంది జయంతి. అంత ప్రత్యేకంగా పట్టుదలెందుకు? కాలక్షేపానికా లేక రుణం తీర్చుకోవడానికా? మీరెలా అనుకున్నా సరే, నిర్లక్ష్యంగా అంది. నువ్వు చెయ్యాలంటే, ఎవరూ అడ్డు రాకుండా ఉండాలంటే కొన్ని పనులున్నాయి. చెప్పండి. నువ్వు చెయ్యనంటే? చేస్తానని చెప్పటంలా? అయితే విను, నా జుట్టుకు నూనె రాసి తలదువ్వాలి. నేను స్నానం చేస్తుంటే వీపుకు సోపు రాయాలి.
జయంతి కళ్ళు వెడల్పు చేసుకుని చూడసాగింది. నేను సాయంత్రం వచ్చేసరికి నేను తెచ్చిన చీరల్లో నాకు చాలా ఇష్టమైన దాన్ని ధరించి నీట్గా తయారై కాఫీ కప్పుతో ఎదురొచ్చి అతని వాక్యం పూర్తి కానేలేదు. ఇంతలో ఠపీమని ఏదో వచ్చి పట్టంతో ఉలిక్కిపడి అటు చూశాడు. అప్పటికే టేబుల్ పక్కగా నిలబడిన జయంతి దాని మీదున్న పుస్తకాలన్నీ తీసి బలం కొద్దీ వరుసగా విసరసాగింది. వర్షంలా గబగబా పడుతున్న పుస్తకాల నుంచి దెబ్బలు తగలకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ, "బాబోయ్ జయంతి, ఆగు" అంటూ అరిచాడు. పుస్తకాల పరంపర రావటం తగ్గిన తర్వాత శేఖరం గట్టిగా ఊపిరి పీల్చుకొని తలెత్తి చూశాడు. జయంతి అప్పటికే అక్కడి నుంచి పారిపోయింది. గదిలోకొచ్చి భళ్ళున తలుపులు మూసుకున్న జయంతికి అతని మాటల్లో పరిహాసం, కనుకొనల్లో కొంటెతనం, పెదవుల చివర చిరునవ్వు గుర్తొస్తేనే ఒళ్ళు భగ్గుమని మండటం మొదలుపెట్టింది. ఏమిటి అతని ఉద్దేశం? కేవలం అతని చేతిలో కీలుబొమ్మ అనుకుంటున్నాడా? అసలు సీరియస్గా మాట్లాడటమే మానేశాడెందుకు? ఇంట్లోంచి వెళ్ళిపోతానంటే వెళ్ళనివ్వడు, పోని ఉంటే విలువుగా చూడ్డు, ఇదేం మర్యాద? అసలు అతనెవరు, తనెవరు? ఇలాంటి పరిస్థితుల్లో భగవంతుడు ఎందుకు తోసేసేయాలి? ఏం చేయలేని ఆవేశంతో మనసంత కోపంతో నిండిన జయంతికి దుఃఖం ముంచుకొచ్చింది. కన్నీళ్లతో కన్నురెప్పలు బరువెక్కాయి. 10 నిమిషాలైన తర్వాత శేఖరం వచ్చి తలుపు తట్టి "జయంతి" అని పిలిచాడు. ఆమె పలకలేదు. "తలుపు తీ, నిన్నే" ఇంకోసారి పిలిచాడు. అప్పటికీ మాట్లాడలేదు, తలుపు తీయలేదు. 2-3 సార్లు పిలిచి సమాధానం రాకపోవటంతో అతను వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు, "జయంతి, సాయంత్రం అంతా వస్తున్నారు, అలా ద్రాక్ష తోటను చూడటానికి వెళదాం." "సరే, రావటానికి ఇష్టమేనా?" "నా ఇష్టాయిష్టాలతో పనుందా?" శేఖరం చూస్తుండిపోయాడు. జయంతి తలెత్తలేదు. పూసల బ్యాగ్ అల్లుతూ కూర్చుండిపోయింది. కొంచెం ఆగి, "పోనీ ఎవరెవరు వస్తున్నారో అడగవే" అన్నాడు. కుతూహలం లేదు. "ఎందుకని?" "వచ్చేవాళ్ళెవరో తప్పకుండా మీకు ఆప్తులై ఉంటారు కాబట్టి." "అంటే నీ ఉద్దేశం?" "ఏం లేదు." శేఖరం ఓ అడుగు ముందుకేసి, "పదే పదే నిన్ను మాట్లాడించాలని చూస్తున్నానని కదూ, నీకు ఈ లోకువా?" "అసలెందుకు చూడాలి?" "అందుకని బిచ్చగాడిని విదిలించినట్టు విదిలిస్తావా?" జయంతి చురుగ్గా తలెత్తి, "అన్నిటికీ మీ మీద ఆధారపడిన దాన్ని నేను, యాచకురాల్ని నేను." జయంతి వాక్యం పూర్తి చేయనేలేదు. గదిలోకి వాసు తొంగి చూస్తూ, "మీకోసం మినిస్టర్ గారి పియా వచ్చాడు" అన్నాడు శేఖరాన్ని ఉద్దేశించి. "వస్తున్నా, కూర్చోమను." వాసు వెళ్ళిపోయాడు. వాడు వెనకే బయటికి వెళుతున్న శేఖరం గుమ్మం దగ్గర ఆగి తల తిప్పి జయంతి వైపు చూస్తూ, "మాటలు పెరిగే కొద్దీ మనసులు నలగటం తప్ప ప్రయోజనం లేదు. మనిద్దరి మధ్య స్పర్ధ పుట్టించాలనుకోవటం నీ ధ్యేయంగా పెట్టుకుంటే నేను కాదనను. కానీ ఒకటి మటుకు గట్టిగా హెచ్చరిస్తున్నాను, ఎప్పటికైనా నువ్వందులో ఓడిపోయి లొంగిపోక తప్పదు" అని వెళ్ళిపోయాడు. 4 గంటలవుతుండగా ద్రాక్ష తోట దగ్గరకు వచ్చారు. మిగతా వాళ్ళెవరో జయంతికి తెలియదు. వాళ్ళు మటుకు 3 గంటలకే అక్కడికి వస్తారని భోజనాల దగ్గర శేఖరం మాటల ద్వారా తెలిసింది. 2 ఎకరాల మేర రాతి స్తంభానికి అల్లీబిల్లిగా పెనవేసుకున్న పచ్చటి తోట కారులో నుంచి వస్తుంటే అల్లంత దూరానికి కనిపిస్తోంది. సాయంత్రం ప్రొద్దు తిరిగిపోవటంతో ఎండ చల్లబడిపోయింది. చల్లటి గాలి హాయిగా ఉంది. కారు తోట దగ్గరకు వచ్చి ఆగింది. ఆ చివర బాగా మూలకి ఇంకా చాలా ఎకరాల ద్రాక్ష తోటకి సిద్ధం చేయబడుతుంది. రోడ్డు వారుగా దగ్గరగా కొద్ది దూరంలో కనిపిస్తున్న తోటలో కొంత భాగం రాజశేఖరాంది. అందులోనే పడమటి వైపున చిన్న కాటేజ్ ఉంది. కారులో నుంచి దిగగానే శేఖరం కారు పక్కన పెట్టి కాటేజ్ వైపు వేలు పెట్టి చూపిస్తూ, "అదిగో అక్కడున్నారు వాళ్ళు, వెళ్ళు, నేను ఇప్పుడే మేనేజర్తో మాట్లాడొస్తాను" అని సమాధానం కోసం చూడకుండా గబగబా గార్డెన్ వైపు వెళ్ళిపోయాడు.
రాతి స్తంభాలకి దట్టంగా అల్లుకుపోయిన పచ్చటి తీగలతో పక్వానికొచ్చి తయారైన ద్రాక్ష గుత్తులు భారంగా వేలాడుతున్నాయి. వాటి దగ్గర పనిచేస్తున్న చాలామంది కూలీలు గుత్తుల్ని జాగ్రత్తగా కత్తిరించి బుట్టల్లో నింపుతున్నారు. కొంతమంది ఆడకూలీలు ఓ పక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కోసిన గుత్తుల్లోంచి పాడైపోయిన పళ్ళని వేరు చేస్తున్నారు. అంతా సందడిగా, కంటికి ఆహ్లాదకరంగా ఉంది. జయంతి మెల్లగా కాటేజ్ వైపు వచ్చింది. ముందు బంగాళా పెంకున్న చిన్న వరండా ఉంది. దాని పక్కన సన్నజాజి తీగ దట్టంగా అల్లుకొనుంది. తీగ నిండా తెల్లటి మొగ్గలు విడిపెట్టడానికి తొందరపడుతున్నట్టు పిల్లగాలిలో మెల్లగా ఊగుతున్నాయి. లోపల నుంచి ఎవరెవరో మాటలు వినిపిస్తున్నాయి. ఎవరున్నారో ఏమిటో? రేఖారాణి, కరుణాకరం వాళ్ళుంటే? వాళ్ళ మధ్య కూర్చుంటే మాటలు రానట్టే కాదు, అసలు పూర్తిగా మతిపోయినట్టే అనిపిస్తుంది. చివరికి ఎలా కూర్చోవాలో, ఏ విధంగా చూడాలో కూడా అర్థం కాదు. ఇన్ని ఆలోచనలతో ముందుకు నడవసాగింది జయంతి. ఫ్రెండ్స్, సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం.